సో ఎస్, మరిగా టీజర్ చూసే ముందు ఆల్రెడీ మనందరినీ ఆయన నవ్వులతో టీజ్ చేసి వదిలిపెట్టారు బ్రహ్మానందం గారు. కానీ ఇక్కడ మెయిన్గా టీజ్ చేయబడింది మాత్రం రాజా రవీంద్ర గారు అని చెప్పాలి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా రాజా రవీంద్ర గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. ఆయన సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ మెరుస్తూ ఉంటారు, కానీ ఆయన కనిపించిన ప్రతిసారి మనకి డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ సినిమాలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్న రాజా రవీంద్ర గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే, రమేష్, ప్రకాష్ ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమా ప్రొడక్షన్ చేశారు. సినిమా అంటే చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఫస్ట్ సినిమాకే ఆయన డైరెక్షన్ చేసి అంత నేర్చుకున్నారు సినిమా గురించి. ఎప్పుడూ లొకేషన్లోనే ఉంటారు, అందరితో బాగుంటారు. ఇంకా రాలేదు మరి, ఏమన్నా ముహూర్తం ఉందా ఆయనకి? ట్రాఫిక్, ఓకే. అలాగే మా డైరెక్టర్ రామ్ భీమ్, ఆయన విదేశాల్లో ట్రైనింగ్ అయి వచ్చారు డైరెక్షన్ కోర్స్ చేసి. నాకు కూడా తను చాలా కాలం నుంచి తెలుసు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ మా హీరో తన దీనికన్నా చాలా ఎక్కువ ఇప్పుడున్న సినిమాల్లో ప్రకాష్ రాజు గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, మా గ్రేట్ ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు, ఇలా ఫుల్ క్యాస్టింగ్ అంటే పోస్టర్లో అందరి ఫోటోలు వేయటానికి కూడా లేనంత క్యాస్టింగ్ పెట్టారు. కొంతమంది ఫోటోలు లేవని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, దానికి డైరెక్టర్ కూడా ఫీల్ అయ్యాడు, వేయలేకపోతున్నాం సార్ పోస్టర్ సరిపోవట్లేదండి. అదే నా గురించే చెప్తున్నా. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో ఈ మధ్యకాలంలో హై బడ్జెట్ ఫిల్మ్. మహేష్ బాబుకి శ్రీమంతుడు ఎలాగో మా రాజ్ తరుణ్కి పురుషోత్తముడు అంత పెద్ద హిట్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది కథ తెలుసు కదా. రామ్, నీ గురించి చెప్పేశాను, ఇప్పుడే వచ్చాను. ఈ ఫంక్షన్కి వచ్చేసిన, ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం రాజ్ ఈ ఫంక్షన్కి వచ్చే సిచ్యువేషన్ లేదు, త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మీ అందరినీ కలుస్తారు. దయచేసి పాత్రికేయ మిత్రులందరూ ఈ సినిమాకి మంచి ప్రమోషన్ ఇచ్చి సినిమా సూపర్ హిట్ అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ పురుషోత్తమ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ రాజా రవీంద్ర గారు.